పేలవంగా పవన్ ప్రకటన, టీడీపీ నుంచి నో సౌండ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపై ప్రకటించి వారం రోజులు దాటిపోతోంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అంత సంతోషంగా లేనట్లు కనిపిస్తోంది. వారి నుంచి స్వాగతించే ప్రకటనలు ఎలాంటివి వెలువడడం లేదు. గంటా శ్రీనివాసరావు వంటి వారు మినహా అత్యధిక మంది జనసేనతో పొత్తు పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లే కనపడుతున్నారు. నిజానికి ఏపీ రాజకీయాలలో పెద్ద కుదుపుగానే చూడాలి. వచ్చే ఎన్నికలలో రెండు బలమైన పార్టీలు పొత్తు పెట్టుకోవడం అంటే రాజకీయంగా కూడా అది అందరిలో చర్చకు దారితీస్తోంది. పొత్తు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్న అంశాలపై గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు సామాన్య ప్రజలు చర్చించుకుంటారు. ఈ సమయంలో ఈ పొత్తును తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన పని రెండు పార్టీల నేతలది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన జనసేనాని పవన్ బయటకు వచ్చి రానున్న ఎన్నికలలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. లోకేష్, నందమూరి బాలకృష్ణ సాక్షిగా ఈ సంచలన ప్రకటన చేశారు. అప్పుడే పవన్ వెనుకున్న జనసేన నేతలైతే చప్పట్లతో ఆ ప్రకటనను స్వాగతించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత కూడా ముఖ్యమైన నేతల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందని గత కొన్ని నెలలుగా కాదు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేకపోయినా ఇటీవల కాలంలో లోకేష్ యువగళం పాదయాత్రతో పాటు చంద్రబాబు అరెస్ట్, ఆయన వరుస జిల్లాల పర్యటనతో పార్టీకి బలం తెచ్చిపెట్టారు. అధికార వైసీపీని ఈసారి ఎలాగైనా ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకు తమ పర్యటనలకు వస్తున్న స్పందన కారణమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేనతో పొత్తు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుందేమోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు రావడం మాట ఎలా ఉన్న ఓట్లు పోతాయేమోనన్న బెంగ నేతలకు పట్టుకుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం పార్టీకి మరింత దూరమైతే తమ పరిస్థితి ఏంటన్నది ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తున్న ఆందోళన. దీంతోపాటు జనసేనతో పొత్తు ఉంటే తమకంటే ఆ పార్టీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా భావించడం కూడా మరో కారణం. ఒకవేళ అధికారంలోకి వచ్చినా పవన్తో ప్రతిదీ సమస్య అని, ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్థించినా వ్యతిరేకించినా ఇబ్బందులు తప్పవని మరికొందరు సూచిస్తున్నారు. అందుకే పవన్ పెద్ద ప్రకటన చేసినప్పటికీ ఎవరూ పొత్తుపై సానుకూలంగా స్పందించలేదని చెబుతున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయనకు తమ మనసులో మాట చెప్పాలని అధిక మంది వెయిట్ చేస్తున్నారని తెలిసింది. అందుకే పేలాల్సిన పవన్ ప్రకటన పేలవంగా ముగిసిపోయింది.